నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. టీబీ టీకాతో కోవిడ్ నుండి మెరుగైన రక్షణ. క్షయ వ్యాధి నివారణకు టీకా పొందిన వారి కోవిడ్ 19 నుండి మెరుగైన రక్షణ లభిస్తోందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. యువతకు దీనివల్ల బాగా ప్రయోజనం కలిగినట్టు తెలిసింది. బెన్ గురియన్ యూనివర్సిటీ, హెబ్రో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను ఇస్తుంటారు. ఈ వ్యాక్సిన్ను సార్వత్రికంగా ఇవ్వడానికి చాలా దేశాలు ఆపేశాయని, కొన్ని దేశాలు మాత్రమే దీన్ని ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాపై ఈ టీకా ఎలా ప్రభావం చూపుతుందన్న దాన్ని వారు విశ్లేషించారు. 30 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన 55 దేశాలకు సంబంధించిన డేటాను పరిశీలించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాలో కోవిడ్ ఇన్ఫెక్షన్ మరణాల స్థాయిని తగ్గించడంలో ఇది సహాయపడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గడిచిన 15 ఏళ్లలో ఈ టీకాను పొందిన 24 ఏళ్లలోపు వయసున్న వారికి ఇది బాగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ టీకాను పొందిన పెద్ద వయసు వారిలో మాత్రం దీని ప్రభావం లేదన్నారు. కోవిడ్పై ఈ వ్యాక్సిన్తో ఎంతో ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలకు ఇంకా అంతు చిక్కలేదు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బులెటిన్లో వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 24,61,190కి చేరింది. దేశంలో నమోదవుతున్న మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోందని, తాజాగా 1007 మరణ వార్తలు సంభవించగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040కి పెరిగింది. తాజాగా 55,573 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 17,51,555కు చేరింది. ప్రస్తుతం 6,61,599 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ 3వ స్థానంలో కొనసాగుతుండగా మరణాల్లో 4వ స్థానంలో నిలిచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.